హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ప్రసాద్. ఈరోజు నేను MAL91లో కేవైసీ అప్డేట్ అండ్ విత్డ్రా చేయటం ఎలా దాని గురించి తెలియజేస్తాను. ఇప్పుడు నేను MAL91 యాప్లో లాగిన్ అవుతా. లాగిన్ అయినా ఏమంటే నాకు సంబంధించిన డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ వాలెట్లో వచ్చి 10 రూపాయల 50 పైసలు ఉన్నాయి. ఓకే, సంబంధించిన డీటెయిల్స్ దాని మీద ఐ వెర్నింగ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇంకో ఓకే, ఎం పాయింట్స్ 14.95 ఉన్నాయి. తర్వాత నాది రిఫరల్ కోడ్ అమౌంట్. ఓకే, ఇక్కడ మనకు మనీ ఎలా జనరేట్ అవుతుందంటే స్క్రాచ్ కార్డ్ ద్వారా మనకు మనీ జనరేట్ అవుతుంది. ముందుగా స్క్రాచ్ కార్డ్ డైలీ డైలీ వస్తాయి, ఎంతో కొంత పైసలల్లో వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, తర్వాత వీల్ తిప్పడం వల్ల కూడా మనకు స్క్రాచ్ మనకు ఎం పాయింట్స్ వస్తాయి, ప్లస్ మనీ కూడా వస్తుంటాయి. ఓకే, తర్వాత మనకు విత్డ్రాల్ మీద క్లిక్ చేయడం ఇక్కడ ఇలా మనకు ఓపెన్ అయిపోయింది. విత్డ్రాల్ వితౌట్ కేవైసీ అంటే మనకు వితౌట్ కేవైసీ మీద, ఇంకోటి కేవైసీ కంప్లీట్ చేస్తే పర్సంటేజ్ అంటే మనం విత్డ్రా చేసినప్పుడు డిటెక్షన్ ఛార్జెస్ తక్కువ పడతాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు డాక్యుమెంట్స్ క్లిక్ చేసినట్టే ఎంటర్ ద పాన్ కార్డ్ డీటెయిల్స్ ప్లస్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ కేవైసీని క్లిక్ చేసినట్టయితే మనకు ఇంటర్ పాన్ డీటెయిల్స్, ఇక్కడ పాన్ కార్డు ఉంది కదా, పాన్ నెంబరు ఇస్తామన్నట్టు. ఓకే, పాన్ డీటెయిల్స్, తర్వాత పాన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్లోడ్ పాన్ ఫోటో వస్తుంది కదా, దాని కింద ఉన్నాయిగా అక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తాను ఏమంటే ఇలా మనకు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఫోటో తీసుకుంటాం, పాన్ కార్డు తీసుకుని పాన్ కార్డుగా కరెక్ట్ సైజ్ తీసుకుంటాం, దానికి కావాల్సిన సైజ్ అంటే అడ్జస్ట్మెంట్ ఎలా అంటే మనకి ఎంత కావాలా ఏంటి అనే అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా చేసుకున్న తర్వాత మనం యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, పైన ఉన్నది కదా డన్ బటన్, డన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కొడతాం, నెక్స్ట్ మీద క్లిక్ చేయటం మనకు ఇలా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనకు ఆధార్ కార్డు యొక్క నెంబర్ ఇస్తామన్నట్టు. ఓకే, ఇక్కడ కింద రెండు ఉన్నాయి కదా, ఒక బాక్స్ ఫస్ట్ బాక్స్ వచ్చి మనకు ప్రింట్ది, సెకండ్ది వచ్చి బ్యాక్ సైడ్ అన్నట్టు. ఫస్ట్ దాన్ని క్లిక్ చేయటం మనకు ఇలా ఓపెన్ అయిపోయింది అంటే ఫ్రంట్ సైడ్ ఇస్తామన్నట్టు. ఫోటో తీసుకుంటాం, ఫోటో తీసుకున్న తర్వాత దాన్ని మనం కరెక్ట్గా క్రాప్ చేసుకోవాలి. నేను కూడా అంటే సేమ్ అని మనకు కావాల్సిన సైజులోనే క్రాప్ చేసుకుంటే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ సైడ్ తీసుకుంటాం. బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత దాన్ని కూడా ఫోటో తీసుకుంటాం. ఫోటో తీసుకొని కరెక్ట్గా దీన్ని కూడా కావాల్సిన సైజులోనే తీసుకోవాలి. మనకు అడ్జస్ట్మెంట్ మంచిగా చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. అక్కడ పైన డన్ ఉంది కదా, డన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ బటన్ మీద మనకు ప్రెస్ చేయటం మనకి ఇలా సక్సెస్ఫుల్ అని వస్తుంది. యూ హ్యావ్ రిసీవ్డ్ యువర్ డాక్యుమెంట్స్, ఇట్ యూజువల్లీ టేక్స్ 24 to 48 hours, యూ విల్ బి అప్డేట్ యువర్ సూన్. అంటే మనకు 24 నుండి 48 hours అండి, కానీ తొందరగానే అయిపోయింది మనకు. అంటే విత్డ్రాల్ మీద క్లిక్ చేయటం మనకి విత్డ్రాల్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనం విత్డ్రాల్ అమౌంట్ కొడతాం అన్నమాట. విత్డ్రాల్ అమౌంట్ కొట్టి నెక్స్ట్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు పర్గెట్ పాస్వర్డ్ కొట్టి మనకి మనం మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ మెసేజ్ని అక్కడ ఎంటర్ చేస్తే తర్వాత మనం చేసుకొని మన పిన్ పెట్టుకోవాలి. యూపీఎన్ పిన్ లెక్క ఇక్కడ మనం చేసుకునేదాన్ని, ఈ పిన్ని మనం జనరేట్ చేసుకునేదాన్ని పిన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేస్తాం. విత్డ్రాల్ రిసీవ్డ్ అయిపోయిందని వచ్చింది. ఇక్కడ చూడండి, నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తా. రీఫ్రెష్ చేసినామంటే మనకు మారిపోయింది. ఓకే, తర్వాత నేను పేటిఎం ద్వారా, నాకు పేటిఎం ద్వారా కదా ఇది, పేటిఎంలోకి వెళ్ళి మీకు పాస్బుక్లో చూపిస్తా. పేటిఎం వెళ్ళిన తర్వాత పేటిఎం పాస్బుక్ ఉంటుంది కదా, ఇక్కడ పాస్బుక్ క్లిక్ చేసిన తర్వాత
ఏంటంటే మనకు వాలెట్లో వచ్చి ఉంటాయి, ఏటీఎం బ్యాంకు నా బ్యాంకులో కాదు నా వాలెట్లో వచ్చి పెడతాయి. వాలెట్లో వచ్చి 53 రూపాయలు ఉన్నాయి, 941 ఎంత ఉన్నాయి నాకు సంథింగ్. ఇక్కడ నాకు ఎంత వచ్చిందంటే 9 రూపాయలు 80 పైసలు వచ్చిందండి. ఇక నేను రిసీవ్ చేసుకునేది మనీ 91 విత్డ్రాలు ఇన్వాయిస్ అనమాట. ఓకే, నాకు 9 రూపాయలు 80 పైసలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే.